Subscribe to Color Frames. Chris Gayle, T20 cricket lo superstar. తనకు తానుగా యూనివర్సల్ బాస్గా ప్రకటించుకోవడం అతనికే చెల్లింది. జాతీయ జట్టు కంటే ఎక్కువగా విదేశీ క్రికెట్ లీగ్స్లోనే ఎక్కువగా కనిపించే గేల్ మెరుపు బ్యాటింగ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అందుకే గేల్ను ఎంత మొత్తం ఇచ్చైనా తమ లీగ్లో ఆడించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తుంటారు. అయితే గత ఏడాది గేల్ మెరుపులు పెద్దగా లేవు. ఐపీఎల్ ముందు పలు లీగ్స్లో ఆడినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ కారణంగానే ఐపీఎల్లో పంజాబ్ ఫ్రాంచైజీ ఆరంభ మ్యాచ్లకు గేల్ను రిజర్వ్ బెంచ్కే పరిమితం చేసింది. లీగ్ స్టేజ్ చివరిలో గేల్ను ఆడించడంతో ఈ విండీస్ స్టార్ బ్యాట్స్మెన్ రెచ్చిపోయాడు. గేల్ మెరుపులు మెరిపించి పలు మ్యాచ్లలో పంజాబ్ను గెలిపించినా అప్పటికే ఆలస్యమైపోవడంతో క్వాలిఫైర్స్కు చేరుకోలేకపోయింది. కాగా 41 ఏళ్ల గేల్ ఇక రిటైర్ అవుతాడంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా క్రిస్ గేల్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రశ్నే లేదంటూ ప్రత్యర్థి బౌలర్లకు హెచ్చరికలు పంపాడు. మరో 5 ఏళ్ల పాటు క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. 45 ఏళ్లలోపు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదంటూ తేల్చి చెప్పేశాడు. దీని ప్రకారం మరో 2 ప్రపంచ కప్లు ఆడతానంటూ హింట్ ఇచ్చాడు. ఐపీఎల్ 13 సీజన్లో 7 మ్యాచ్లాడిన గేల్ 288 పరుగులతో అదరగొట్టాడు. 3 హాఫ్ సెంచరీలు ఉండగా ఒక మ్యాచ్లో 99 పరుగులకు అవుట్ అయి సెంచరీ చేజార్చుకున్నాడు. ఒకనొక దశలో తనను రిజర్వ్ బెంచ్లో కూర్చోబెట్టినందుకు గేల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వయసు 40 దాటిపోవడం, గత ఏడాది కొన్ని లీగ్స్లో మెరుపులు మెరిపించలేకపోవడంతో గేల్ రిటైర్మెంట్ ఖాయమంటూ వార్తలు వచ్చాయి. అలాంటి వార్తలకు ఈ ఐపీఎల్ సీజన్తో చెక్ పెట్టిన గేల్ మళ్లీ కొత్త ఏడాదిలో లీగ్స్ కోసం సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న ఈ విండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ అల్టిమేట్ క్రికెట్ ఛాలెంజ్లో ఆడుతున్నాడు. జనవరి చివరి వారంలో జరిగే T20 లీగ్లోనూ గేల్ సందడి చేయనున్నాడు. తాజాగా రిటైర్మెంట్పై గేల్ స్పష్టమైన ప్రకటన చేయడంతో ప్రత్యర్థి బౌలర్లకు రానున్న మ్యాచ్లలో టెన్షనే. 45 ఏళ్లలోపు రిటైర్ కానని స్పష్టంగా చెప్పిన గేల్ మరికొన్నేళ్లు జాతీయ జట్టుకు ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే విండీస్ క్రికెట్ బోర్డు కొన్ని సిరీస్లకు మాత్రమే అతన్ని పరిగణలోకి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మరో 5 ఏళ్ల పాటు కొనసాగిన ప్రపంచకప్ ఆడే జట్టులో గేల్కు చోటు దక్కుతుందో లేదో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.